हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी की रोज़ का गेस्ट ने परिचय చేయబోతున్నాను। आ गेस्ट एवरू एंटी अनेदी इप्पुडु मीरु तेलुसुकोबोतुन्नारु कदा। सो असल एवरू एंटी अनुकुंटे तन नेम वच्चेसरिकी साईनाथ अंडी, वाळ्ळ सर्नेम वच्चेसरिकी कोडूरु, वाळ्ळु उंडेदी अवनगड्ड कृष्णा जिल्लालो। सो तनकि इप्पुडु नीट 2021 नीट पीजी टेस्ट लो स्टेट वाइड 251 रैंक वच्चिंदी, आल इंडिया वाइड 3900 रैंक अंडी। असल नार्मल एमबीबीएस सीट्स क्रैक चेयडम अंटेने चाला कष्टं, कानी अलांटि तनकि इन्नि रैंक्स वच्चायी अंदुलोनु चाला तक्कुवलो वच्चायंटे चाला ग्रेट, मन अंदर अप्रिशिएट चेयाली। सो आ पर्सन नि मी अंदरिकी ई रोजु नातो पाटु मीकु कूडा परिचयं चेयबोतुन्नानु तन गुरिंचि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्पोंदि, इप्पुडु मनं वाळ्ळ इंट्लोने उन्नामु। हाय हेलो नमस्ते, वेलकम बैक टू अवर चैनल। నేను మీ హితా ఈ రోజు నేను మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ తీసుకొచ్చేసాను। అతను ఎవరు అనుకుంటున్నారు కదండి, కొంచెం సేపు వెయిట్ చేయండి, మీకు సస్పెన్స్ అనేది ఉండాలి ఎవరు అనేది। ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। ఇది మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో। ఈ వీడియో చూడటం వల్ల మాకు ఏంటి ఉపయోగం అనుకుని స్కిప్ చేసేయద్దు, లాస్ట్ వరకు వీడియో చూడండి। ఇప్పుడు మన ముందు అతని పేరు సాయినాథ్ కోడూరు అండి। ఇతను ఎవరో కాదు, మన ఆల్ ఇండియా ఎంబీబీఎస్ లో టాప్ ర్యాంకర్, పీజీ రాసిన దానిలో టాప్ ర్యాంకర్ ఇతను। ఇప్పుడు అతన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను। అసలు అతను ఎలా చదివారు ఏంటని తను కనుక్కుందాము। సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం। హాయ్ అండి సాయినాథ్ గారు। హలో, ఏ ఊరండి మీది? నాది ఎవరగడ్డ అండి। ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు? మేము నాది ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిందండి, పీజీ ఎంట్రన్స్ రాసినాం। పీజీ ఎంట్రన్స్ లో ఆల్ ఇండియా 3900 ర్యాంక్ వచ్చింది। వావ్, సూపర్ అండి, చాలా మంచి ర్యాంక్ వచ్చింది। థాంక్యూ సో మచ్. మీరు కృష్ణా జిల్లానే కదా? అవునండి। కృష్ణా జిల్లాని చూస్తున్నారా, మన కృష్ణా జిల్లాలో ఇంత టాపర్ ని పెట్టుకున్నాం అంటే మనకి చాలా గ్రేట్ థింగ్ అండి ఇది, అందరూ అప్రిషియేట్ చేయాల్సింది। అసలు డాక్టర్ సీట్ అనేది క్రాక్ చేయాలంటేనే చాలా కష్టం, అందులోనూ తన టాప్ ర్యాంక్ లో ఉన్నారండి, ఇదందరికీ మనకి చాలా గర్వపడాల్సిన విషయం। సో ప్రతి ఒక్కరు తన కంగ్రాట్స్ చెప్పాలని కోరుకుంటున్నా నేను। థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్ అండి। చెప్పండి, అసలు మీ స్టడీస్ అనేది ఎలా స్టార్ట్ అయ్యాయి, మీ చైల్డ్హుడ్ నుంచి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీ చైల్డ్హుడ్ గురించి అన్ని చెప్పండి కొంచెం మా వ్యూయర్స్ కోసం। రిగార్డింగ్ ఎడ్యుకేషన్, నా 5th స్టాండర్డ్ వరకు నేను ఇక్కడే నవజీవన్లోనే చదివాను, అవనగడ్డలో। అవును, నేను కూడా నవజీవన్ స్కూల్లో అండి। థాంక్ ఓకే। 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు జవహర్ నవోదయ విద్యాలయ కృష్ణా డిస్ట్రిక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అది, ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్ అన్నమాట। సో 6th టు 10th మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది। ఇన్ఫాక్ట్ నేను ఎంబీబీఎస్ కానీ అలా ఇలా బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ లోకి రావడానికి కూడా అదే మంచి బేస్మెంట్ అయింది। అక్కడ ఉన్న టీచర్స్ కానీ అందరి నుంచి మంచి సపోర్ట్ దొరికింది। అసలు మీకు ఎంబీబీఎస్ చేయాలని ఎందుకు అనిపించింది, సాఫ్ట్వేర్ లేక ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలని అనుకోవచ్చు కదా? ఫస్ట్ లో నేను కూడా సాఫ్ట్వేర్ అని 1 ఇయర్ ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, చాలా ఎయిమ్స్ పెట్టుకున్నాను। బట్ నా 9th స్టాండర్డ్ వచ్చేసరికి నా వే ఏంటనేది నాకు క్లియర్ గా అర్థమైపోయింది। బయాలజీ అనేది ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని నాకు తెలిసింది। సో నేను బైపీసీ సైడ్ వెళ్తే చాలా బెటర్ అన్న విషయం నాకు అర్థమైంది। సో అలా నా బైపీసీ తీసుకుంటాం, నాకు ఇంట్రెస్ట్ వచ్చి తీసుకున్నాను। అప్పటికి ఓపెన్ కేటగిరీలో బైపీసీ అంటే కొంచెం కష్టమైన సబ్జెక్ట్ అని చెప్పారు అదే అందరూ అంటారు కదా। టెన్త్ లో చూసి నేను కూడా యాక్చువల్ అనుకున్నాను నేను కూడా బైపీసీ తీసుకోవాలి అని చెప్పి, బట్ అంతకు ముందు చదివిన వాళ్ళందరూ అమ్మో బైపీసీ వద్దు, కంప్లీట్ కాదు, వద్దు, ఫస్ట్ లో టెన్త్ లో ఉన్నంత ఈజీ ఉండదు అన్నారు। సో మరి మీరు ఏ కాన్ఫిడెంట్ తో వెళ్ళారు? ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంట్ సపోర్ట్ అండ్ ఫాలోయింగ్ అవర్ డ్రీమ్స్, అంతకంటే ఏం లేదు, మన డ్రీమ్ ని మనం చేస్తే అంటే కదా। ఎంబీబీఎస్ లో ఒకవేళ రేపు పొద్దున క్రాక్ చేసినా కూడా అందులో ఏదైనా కట్ చేయాలంటే బ్లడ్ వస్తుంది, కొంత బ్లడ్ చూస్తే భయం వస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏం లేవా? వన్ థింగ్ అండి, మనం చదవాలి, బైపీసీ తీసుకుంటున్నాం అంటే మన లైఫ్ ని దానిలో పెట్టినట్టే, వన్స్ వి ఆర్ ఇంటూ ఇట్ వి హావ్ టు డూ సంథింగ్, వి హావ్ టు దట్ రిక్వైర్స్ సాక్రిఫైస్ ఇట్సెల్ఫ్। సో మనం వాటి గురించి భయపడే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించండి బైపీసీ తీసుకునేటప్పుడు, లేదు ఐ కెన్ మేనేజ్, కొద్ది రోజులు అయితే నేను అలవాటు పడతాను అనుకున్న వాళ్ళు మాత్రం యూ కెన్ ఆప్ట్ ఫర్ బైపీసీ, బైపీసీ ఇస్ ఎ గుడ్ ఆప్షన్। వన్స్ మీరు ఎంబీబీఎస్ అచీవ్ చేస్తారంటే యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, లైక్ ఇండియాలో పీజీ ఎంట్రన్స్ రాసుకోవచ్చు, యుఎస్ లో ఎంట్రన్స్ కానీ, యూకే కానీ, అరబ్ స్టేట్స్ కానీ, ఇలా వేరే కంట్రీస్ లోకి ఎంట్రీ అవ్వడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది। అండ్ వీ నో ద స్టాండర్డ్స్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇలాంటి చోట్ల డాక్టర్స్ కి మంచి రెస్పెక్ట్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మంచి పే కూడా ఉంటుంది। సో వీ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ వెన్ యూ గో ఫర్ బైపీసీ।
నేను ఒకటి అనుకుంటున్నాను అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా నేను నిన్న దాని ప్రకారం మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి క్లాస్ లో కూడా టాపర్ అని చెప్పి విన్నాను ఫస్ట్ ర్యాంకర్ అని సో మీకు కాబట్టి చాలా ఈజీ అవుతుంది అనుకుంటున్నాను రిమైనింగ్ కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ కనుక చదవాలనుకుంటే బైపీసీ చేయగలరా బైపీసీ యావరేజ్ స్టూడెంట్స్ టాప్ ర్యాంకర్స్ కాదు ఎప్పుడైనా సరే ప్రతి లైఫ్ లో ఏ సిచువేషన్ అయినా ఒక ఆప్షన్ ఉంటుంది మీరు బైపీసీ తీసుకుంటున్నారంటే కొంచెం మిగిలిన వాళ్ళకంటే ఇప్పుడు ఎంపీసీ కంటే కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి నేను కాదనట్లేదు కాకపోతే వన్స్ మనకి మన డ్రీమ్ కనుక మన మనం గట్టిగా స్ట్రాంగ్ గా అచీవ్ చేయాలన్న ఒక ఒక లోపల ఒక ఫైర్ కనుక ఉంటే ఇట్ విల్ బి ఈజీ అంతే చేయచ్చు సో ఒకవేళ చాలా మంది అనుకుంటారు కదా ఇప్పుడు బైపీసీ చదవాలంటే బాగా సౌండ్ పార్టీస్ అయి ఉండాలి లేదా మనీ ఎక్కువ ఖర్చు చేయాలి అని అలా ఏముండదండి వన్స్ మనం మనం టాలెంట్ లో ఉన్నాము అంటే మనం మంచిగా చదవగలుగుతున్నాము మన డ్రీమ్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది అంటే మనకి మనీ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మా ఫాదర్ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీ సో ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మనీ మనీ ఉంటే ఈజీ అవుతుందన్న విషయం అయితే కరెక్ట్ కానీ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మనీ అంటే ఇప్పుడు కొందరు మనీ పెట్టి సీట్స్ కొంటున్నారు కదా వాళ్ళ వల్ల ఎలాంటి యూజెస్ అనేది ఉంటుంది ఆ సీట్ వచ్చినాక వాళ్ళ వల్ల మనకు నిజంగానే వాళ్ళు కట్టలు సరి చేయగలరా లేదండి అసలు ఇప్పుడు మనకి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కి 10th కి అసలు సంబంధం ఉంటుంది ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ కి ఎంబీబీఎస్ కి సంబంధం ఉంది ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ కి పీజీ కి సంబంధం ఉంది నా అంటే టాలెంట్ సంబంధించి కానీ మన గ్రేడ్స్ కి సంబంధించి కానీ ఏదైనా కానీ ఒక బ్రాంచ్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదండి ఒక్కొక్కసారి చాలా మంది ఇంటర్మీడియట్ వరకు చదవలేకపోయి ఉండొచ్చు కానీ అట్ ద సేమ్ టైం సడన్ గా ఎంబీబీఎస్ కి వచ్చాక పీజీ ఎంట్రన్స్ వాళ్ళకి మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన చాలా మంది ఉన్నారండి సో ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు డూ అనేది సో మనం అక్కడికి వెళ్ళాక మనం ఏం చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది మనం అప్పుడు మీకు ఎంబీబీఎస్ క్రాక్ చేశారు కదా మీకు సీట్ వచ్చింది అన్నారు అప్పుడు చాలా తక్కువ ర్యాంక్ అని నేను విన్నాను అప్పుడు టూ స్టేట్స్ కంబైన్ ఉంది అన్నారు అప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది కంబైన్డ్ స్టేట్ లో 1200 ర్యాంక్ వచ్చింది సూపర్ అది కూడా 1200 ర్యాంక్ అంటే అసలు మాటలు కదండి అప్పుడు ఇంకా మన స్టేట్స్ అనేవి డివైడ్ అవ్వలేదు అప్పటికే తనకి 1200 ర్యాంక్ అంటే చాలా మంచి ర్యాంక్ సో అన్నిట్లో తను సింగిల్ సీట్ లో తను ఒక్కడే క్రాక్ చేయగలిగాడు అసలు అన్నిట్లో తన టాపర్ అంటే వాళ్ళ మమ్మీ డాడీ అంత సపోర్ట్ ఉంటే తను అట్లా అయ్యాడని చెప్పుకోవచ్చు మీ ఫస్ట్ నుంచి మదర్ నుంచి ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ ఉంది ఇన్ఫాక్ట్ ఆ సిస్టర్ కూడా నన్ను గైడ్ చేసేది యాక్చువల్గా మా సిస్టర్ కి ఫస్ట్ నుంచి కూడా ఎంబీబీఎస్ తీసుకోవాలని ఏముండదు కానీ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అప్పుడు ఎంపీసీ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా అయిపోయింది సో నేను బైపీసీ తీసుకోవాలన్న ఒక రీజన్స్ లో అది కూడా ఒకటి నేను బైపీసీ తీసుకోవాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ అనుకున్నారు అలాగే సెట్ అయింది నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నారు కదా స్టడీస్ లో చిన్నప్పటి నుంచి కూడా టాపర్ అండి ఈ రోజు ఏదో కొత్తగా ఎంబీబీఎస్ రాగానే ఇందులో వచ్చేసింది అనుకోవడానికి లేదు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా తను ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు నవోదయ సీట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో కూడా తను సెలెక్ట్ అయ్యారు సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది తనకి మొత్తం స్టడీస్ 10th వరకు అక్కడ కూడా తన ఫస్ట్ ర్యాంక్ 10/10 మార్క్స్ వచ్చాయంట నెక్స్ట్ అక్కడ నుంచి ఎంబీబీఎస్ తీసుకున్న బైపీసీ తీసుకున్నాడు బైపీసీ లో కూడా మంచి ర్యాంక్ తో తను క్రాక్ చేశాడు నెక్స్ట్ ఎక్కడ చదివారండి మీరు ఎంబీబీఎస్ అండి మెడికల్ కాలేజ్ చిన్నకాకాని గుంటూరు డిస్ట్రిక్ట్ అది ప్రైవేట్ కేటగిరీ గవర్నమెంట్ స్పాన్సర్ సీట్స్ ఉన్నాయి దానికి ప్రతి ప్రైవేట్ కాలేజ్ లో కూడా గవర్నమెంట్ స్పాన్సర్ సీట్స్ మీకు ఏది ఫీస్ కట్టి చదివేది లేదు అంత గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి మీ టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు మినిమం ఫీస్ తో అయితే ఓకే సరే ఇప్పుడు మీరు మీ లైఫ్ లో ఇంత సక్సెస్ అవుతారని ఈ రోజు అనుకున్నారు ఇంత టాప్ ర్యాంక్స్ వస్తాయి అని చెప్పి నేను నమ్మిన దానికంటే పేరెంట్స్ నమ్మింది ఎక్కువ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ నమ్మిందే చాలా ఎక్కువ సో నేను నాకు నా మీద ఆబ్వియస్ గా నమ్మకం ఉంటుంది సక్సెస్ అవుతానని కానీ ఇలా మంచి ర్యాంక్ వస్తుందని నాకైతే నా మీద నమ్మకం ఉంది కానీ నాకంటే ఎక్కువ నన్ను మా పేరెంట్స్ నమ్మారు నన్ను నా డ్రీమ్ ఫాలో చేయమని చెప్పింది కూడా మా పేరెంట్స్ చూసారు కదండి ఇతని సక్సెస్ కి కారణం ఇతనితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారంట అట్లా చాలా మంది అనేది సపోర్టింగ్ ఉండదు ఎందుకు నువ్వు చదవగలవా చదవలేవు ఇట్లా అనేవి ఉండవు మన డాక్టర్స్ చదివించాలంటే మన దగ్గర ఉండదు అని అట్లా స్టాప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దీన్ని అర్థం చేసుకుని వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారండి వాళ్ళకు కూడా మనం అందరం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఇంత సొసైటీకి మంచి డాక్టర్ని ప్రొవైడ్ చేశారు సో మీరు డాక్టర్ అయిన తర్వాత ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటున్నారు ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సొంతూరుని మాత్రం మర్చిపోనండి సొంతూరుకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి వారంలో ఒక రోజు అని కానీ నెలకు ఒక రోజు అని కానీ ఏదో ఒకసారి వచ్చి సర్వీస్ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు మైండ్లో ఉందండి
पीजी एंट्रेंस రాశాను पीजी కాలేజెస్ లో వెళ్ళబోతున్నాం కాబట్టి వన్స్ పీజీ అయ్యాక డిఫరెంట్ గా మన అవనిగడ్డ కానీ ఎక్కడైనా కానీ ప్రాక్టీస్ అయితే పెడదాం అని అయితే ఉంది చాలా మంచి డిసిషన్ తీసుకున్నారండి ఇప్పటివరకు చూస్తున్నంతగా మన విలేజెస్ లో గాని అమరగడ్డ లో అంత మంచి మంచి హాస్పిటల్స్ అవైలబిలిటీ అయితే లేవండి సో తిను ఇప్పుడు చదివి మన మన ఊరు కోసం అంటే ఏదైనా చేయాలి అని యువతకి స్ఫూర్తిగా ఉన్నాడు తిను సో మనందరం ఇతన్ని అప్రిషియేట్ చేయాలండి థాంక్యూ సో మచ్ థాంక్యూ చెప్పండి సాయి ఇంకా మీ గురించి మీ హాబీస్ మీ ఇంట్రెస్ట్ ఏంటి చెప్పండి నా ఇంట్రెస్ట్ వచ్చేసరికి రీడింగ్ బుక్స్ ఇంకా ఇంకా ఎస్సే పుస్తక పురుగుల్లో ఉంటారా మామూలు మామూలు ఫేవరెట్ అంటే గేమ్స్ కానీ ఇంకా అలా ఉన్నాయండి క్రికెట్ బాగా చూస్తుంటాను ఇంకా మ్యూజిక్ అనేది నా ఫేవరెట్ ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ అంటే జాజ్ కాంబో ఇలాంటివి వాయిస్తానండి అంటే మరి పుస్తకాలు పురుగునే కాదండి మా అమ్మగారు కొడుకు రాధా హాయ్ అండి ఇప్పుడు వస్తున్నా చూడండి వాళ్ళ మమ్మీ డాడీ మీ అందరికి పరిచయం చేస్తాను హాయ్ అండి హాయ్ ఇక్కడ చూడండి వాళ్ళ మమ్మీ గారు వాళ్ళ డాడీ గారు సాయి గారు మమ్మీ డాడీ తిన్నంతగా ఎంకరేజ్ చేసి మనం ఒక మంచి డాక్టర్ ని పరిచయం చేశారు వీళ్ళందరికీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి అంత సపోర్ట్ ఇచ్చినందుకు చెప్పండి మీ అబ్బాయి సక్సెస్ కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మాటలు చెప్పలేను చాలా సంతోషం సొసైటీలో చాలా రాంగ్ అప్రోచ్ అన్నమాట సో బైపీసీ తీసుకున్నా కూడా మీకు చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎలా హార్డ్ వర్క్ చేశారు ఇంత రీచ్ అవడానికి కొన్ని టిప్స్ చెప్తారా మా కోసం అంటే కొంచెం వెన్ కంపేర్ టు ఎంపీసీ కానీ అలా చూసుకుంటే కనుక బైపీసీ లో కొంచెం వర్క్ హార్డ్ వర్క్ ఎక్కువ ఉండాలి అండ్ హవర్స్ ఆఫ్ వర్క్ కూడా కొంచెం ఎక్కువసేపు చదవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా మీరు బైపీసీ తీసుకుని డాక్టర్ అయ్యారంటే కూడా మీ లైఫ్ స్టైల్ లో కూడా కొంచెం ప్రొఫెషనల్ వర్క్ ఎక్కువ ఉంటుంది లేదండి ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఓన్లీ చెప్పింది చదివితే మన నాలెడ్జ్ ఎప్పుడు కన్ఫైన్ అవుతానే ఉంటుంది వీ హావ్ టు బి బ్రాడ్ మైండెడ్ సో కొంచెం అవుట్ ఆఫ్ ద రీచ్ వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మా పోస్టింగ్స్ కూడా మా సీనియర్స్ తో పాటు కలిపి జరుగుతుంటాయి అది పెద్ద ఇష్యూ కాదండి ర్యాగింగ్ అనేది మరి అంటే ఫ్రెషర్స్ సఫర్ అయ్యేంత బాగా ఉండాలండి ర్యాగింగ్ ఇస్ వెరీ మినిమల్ ఇష్యూ అసలు అది చాలా ఫ్రెండ్లీ ర్యాగింగ్ అయితే మీరు డాక్టర్స్ అవ్వాలనుకున్నందుకు ఒక మెయిన్ సజెషన్ ఏమి ఇస్తారు ఒక మాట చెప్పండి ఇన్సైడ్ విల్ పవర్ ఉండాలి అచీవ్ చేయడానికి లోపల స్ట్రాంగ్ ఫైర్ అనేది బిల్డ్ చేసుకోవాలి అండ్ మన డ్రీమ్ ని సక్సెస్ చేయడానికి మనకు ఒక మంచి పాత్ అనేది ఉండాలి అది ఏంటనేది మనం ఇప్పుడు ఒకేసారి ఫైనల్ స్టెప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం టెన్త్ స్టాండర్డ్ చదువుతున్నాం అంటే నెక్స్ట్ ఇంటర్ లో ఎలా చదవాలి ఇంటర్ చదువుతున్నప్పుడు నెక్స్ట్ ఎంబీబీఎస్ లో ఎలా చదవాలి ఇలాంటి జస్ట్ నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించండి చాలా అంతకంటే ఏం చేయాల్సిన అవసరం లేదు ఎంబీబీఎస్ అయ్యా పీజీ గురించి ఆలోచించవచ్చు వాళ్ళ పేరెంట్స్ ని పరిచయం చేసేసుకున్నాం కదా మనం సో మీరు ఫైనల్ గా
నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కి గాని వాళ్ళ పేరెంట్స్ కి గాని ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ పిల్లల గురించి ఇంత సక్సెస్ అనేది మీరు చూసారు, నెక్స్ట్ వేరే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కి గాని వాళ్ళకి గాని ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చదువుల విషయంలో? ఏలేదమ్మా, చాలా హార్డ్ వర్క్ చేయాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని చదివిస్తే ఎంబీబీఎస్ అచీవ్మెంట్ అవ్వడం చాలా కష్టమేం కాదు. ఓకే అండి, మీరు కూడా ఒక డాక్టర్, ఒక హాస్పిటల్లో విన్నాను ఎక్స్రేగా, ఎక్స్రే టెక్నీషియన్ కదా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారండి కదా, సో మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు అవన్నీ తెలుసు కాబట్టి మీ అబ్బాయిని ఎంకరేజ్ చేశారా, లేకపోతే తనని ఫస్ట్ నుంచి ఏం చదివారు? మదర్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే, మీ మొహంలో ఆనందం అనేది ఆగట్లేదు నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని అలా చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సాయినాథ్ నాకు తమ్ముడు అనే విషయం మీకు నాకు మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా. సో నేను ఈరోజు సాయి గురించి అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి ఆంటీ. అమ్మ కొడుకు చిన్నప్పటి నుంచి నేను వీళ్ళిద్దరిని చూశాను, ఇక్కడే ఉన్నాను, మీ క్లాస్ల వరకు చెప్పలేదు. వీళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అంటే, నాకు సొంత అమ్మ లాగానే ఈ ఆంటీ కూడా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. ఈ సాయి కూడా సొంత తమ్ముళ్ళనే నాకు అన్నున్నారు. సాయి తమ్ముడు లేని రోడ్ తీర్చేశాడు. వీళ్ళ అక్క కూడా ఒక సొంత అక్కలానే నాతో ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఈరోజు మీ అందరికి పరిచయం చేస్తున్నాను. చెప్పండి ఆంటీ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? నా బిడ్డలిద్దరు నాకు దేవుడిచ్చిన వరం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి నేను హౌస్ వైఫ్ గా ఉండి ఓన్లీ వాళ్ళిద్దరు స్టడీస్ మీదే నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. నేను విన్నాను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏది కావాలన్నా మీరు కాదనే వాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఏది చదువుతామంటే దానికే ఎంకరేజ్ చేసి అలా ఫస్ట్ బాబాయ్ ఉంది బైపీసీ, కానీ కొన్ని కారణాల వల్ల బాబాయ్ని ఆగి బాబు బైపీసీ చేరారు. బాబాయ్ ఎంపీసీ వాళ్ళిద్దరిలో ఇద్దరులో వాళ్ళిద్దరే డిస్కస్ చేసుకొని మొత్తానికి ఇంట్లో ఒక డాక్టర్ ని ఒక ఇంజనీర్ ని పెట్టేసుకున్నారు. నెక్స్ట్ వచ్చే కోడల్ని కూడా డాక్టర్ నే తెచ్చుకుంటారు. సరే, ఇప్పుడు సాయితో ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చానని తెలిసి ఇంకొక పిల్లోడు కూడా అన్నను కలవాలి అని చెప్పి వచ్చాడు. వాడు కూడా ఒక నవోదయ సీట్ కోసం అంట కనుక్కోవడానికి వచ్చాడు. ఆ పర్సన్ కూడా నీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో నువ్వేమడగాలనుకుంటున్నావు అన్నని? అన్నని ఏమడగాలనుకుంటున్నా అన్నని అడుగు. సెల్ఫ్ గా ఎలా బతకాలనేది మీరు నేర్చుకోగలుగుతారు. మీ పనులన్నీ మీరే చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయింది అనుకోండి, పెద్ద చాలా ఈజీ అయిపోతుంది లైఫ్ అనేది. ఎక్కడ కష్టపడాల్సి, అంత కష్టపడిన తర్వాత బయట లైఫ్ బయటకు వచ్చాక పెద్దగా నీకు ఎంత కష్టమైన లైఫ్ లో నువ్వు నేను కోపప్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ అయితే నీకు వస్తుంది స్కూల్ నుంచి వచ్చాక. అది కాకుండా నీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ డెఫినెట్ గా మీకు ఎడ్యుకేషన్ అది చాలా బాగుంటుంది. టీచర్స్ మీకు టీచర్స్ లా కాకుండా మరో పేరెంట్స్ లాగా వర్క్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారని ఉంటారు. నీకు నవోదయ చదవాలని ఎందుకు అనిపించింది అన్న? ఓకే, ఇప్పుడు ఈ అన్నయ్య చూపించి నీకు చెప్పారా చదువుకో అని చెప్పి? సో ఇప్పుడు నువ్వు సాయి అన్నయ్య ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? నువ్వు కూడా డాక్టర్ చదవాలనుకుంటున్నావా? సో చూసారు కదా అండి, పోలీస్ అవ్వాలనుకుంటున్నాడంట. సాయినాథ్ని ఇన్స్పైర్ గా తీసుకుని నవోదయలో చేరాలనుకుని వచ్చాడు కనుక్కుందామని. చూసారు కదా, ఇతను చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా వ్యూవర్స్ అందరి కోసం ఒకసారి హాయ్ చెప్తున్నారు, బాయ్ కూడా చెప్పేస్తున్నారు. సో మీ అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి, నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. నేను ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. I'm happy to be a part of this interview. Thank you so much. Bye.